స్త్రీలను ఇంటి మహాలక్ష్మి అంటారు. ఇంటిని నిర్వహించే శక్తి ఆమెకు ఉంది. స్త్రీ ఇంటికి శాంతి ఆనందాన్ని తెస్తుంది. స్త్రీ చేసే కొన్ని తప్పులు ఇంటిని నాశనం చేస్తాయని కూడా అంటారు. కాబట్టి మహిళలు పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలు సూర్యోదయానికి ముందే లేచి ఇంటి ముందు నీళ్లు పెట్టి రంగోలీ వేయాలని పెద్దలు చెబుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మి సదా నివసిస్తుందని చెబుతారు. కానీ ఆలస్యంగా మేల్కోవడం వలన దరిద్రానికి దగ్గరవుతారు. అలాగే అదృష్టం లేదని, నా అదృష్టం చెడ్డదని చెప్పడం ప్రతి ఒక్కరూ చేసే సాధారణ తప్పు. ఎంత సుఖమున్నా మన దగ్గర ఏమీ లేదని పదే పదే చెప్పడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మహిళలు ఉదయం లేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది. దీంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మహిళలు చేయకూడని మరొక ముఖ్య విషయం గొడవ చేయడం. మహిళలు ఉదయం నిద్రలేచిన వెంటనే గొడవ చేయకూడదు. ఏదైనా పెద్ద సమస్య వచ్చినా నిదానంగా ఆలోచించి మాట్లాడడం చాలా ముఖ్యం. ఆడవారి మాటలు ఇంటి సమస్యను తగ్గించాలి తప్ప పెంచకూడదు. అలాగే మరో ముఖ్యంగా చేసే పొరపాటు స్నానం చేయకుండా ఆహారం తీసుకోవడం. పని కారణంగా ఉదయం అల్పాహారం తిన్న తర్వాత స్నానం చేయడం కొంతమందికి అలవాటు. అయితే మహిళలు స్నానం చేసిన తర్వాత తినడం మంచిది. ఇది చాలా గృహ సమస్యలను పరిష్కరిస్తుంది. గుమ్మం మీద అడుగు పెట్టవద్దు. మీరు ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకండి. లక్ష్మి గడపలో నివసిస్తుందని మరియు ఆమెను అగౌరవపరచడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పెద్దలు చెబుతుంటారు. పైన చెప్పిన పొరపాట్లను మహిళలు ఉదయాన్నే పొరపాటున కూడా చేయకుండా గృహాన్ని ఆనందమయంగా చేసుకోవాలి.